हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। ई वीडियो लो मनम साइकोलॉजी लोनी पेरुगुदला विकासम परिपक्वता भावना स्वभावम विकास नियमालु सूत्रालु विकास निर्णयकालु संबंधी कोनी मुख्यमैन प्राक्टिस बिट्स नु चूद्दाम। एडुकेशन डिटर्मिनेशन ग्रंथमनु एवर रासारु? आंसर डब्ल्यूसी बागले। विकासम इज इक्वल टू डैश आंसर अनुवंशिकता इंटू परिसरालु। ओक विद्यार्थी रेखाखंडम गीयटम नेर्चुकोनी दानी आधारंगा चतुरस्रं गीयटम చతురస్రం ఆధారంగా సమగణాన్ని గీయటం అనేది ఏ వికాస నియమం తెలుపుతుంది? ఆన్సర్ వికాస సంచిత నియమం। జూక్స్ కుటుంబంపై పరిశీలన చేసిన డగ్డేల్ ఏ ప్రాంతానికి పోలీస్ కమిషనర్గా పనిచేశారు? आंसर न्यूयॉर्क। स्कोडक पेंपुडु शिशुवुलपै जरिपिन परिशोधनलो पेंपुडु शिशुवुल असलु तल्लुल प्रज्ञा सूची एंत? आंसर 87.7। చలన మానసిక వికాసాలకు బాగా అవసరమైంది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ సన్నద్ధత। చలన వికాసంలో భాగంగా శిశువు ముందు తల నిలిపిన తర్వాత మొండెమును కూర్చోబెట్టగలగడం అనేది డాష్ నియమం। आंसर शिरोपादाभिमुख नियमम्। पोषकाहार लोपम वलन शिशुवुलो विकासम जरगकपोवडानिकि कारणम एंटि? आंसर परिसरालु। नाकु अनुवंशिकततो संबंधम लेकुंडा पिल्ललनु इव्वंडि, వారిని డాక్టర్లుగా ఇంజనీర్లుగా టీచర్లుగా దొంగలుగా దోపిడీదారులుగా తీర్చిదిద్దగలను అని జేబి వాట్సన్ అన్నప్పుడు ఎంతమంది పిల్లలను ఇవ్వమన్నాడు? ఆన్సర్ 12 మంది। పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు ఎన్ని నెలల వయసులో ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపగలుగుతాడు? ఆన్సర్ 3 నెలల వయసులో। ప్రాథమిక పాఠశాల గణిత ఉపాధ్యాయుడు చతుర్విక ప్రక్రియల్లో భాగహారాన్ని చివరిగా నేర్పడానికి కారణమేమి? ఆన్సర్ క్రమానుగతం। గ్రెగర్ మెండల్ యొక్క అనువంశికత సూత్రాలలో లేనిది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ప్రతిచర్య। శ్రీను స్వప్న ఇద్దరు అందమైన వారు అయితే వారికి పుట్టిన పార్థుకు మాత్రం అందం రంగు తక్కువతో ఉన్నట్లయితే మెండల్ ప్రకారం ఇది ఏ సూత్రం? ఆన్సర్ ప్రతిగమన సూత్రం।
అభ్యసనానికి తప్పనిసరిగా కావాల్సింది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ సంసిద్ధత. వ్యక్తిపై పరిసరాల ప్రభావం ఏ దశ వరకు ఉంటుంది? ఆన్సర్ తల్లి గర్భం నుంచి చనిపోయే వరకు ఉంటుంది. ఈ క్రింది వారిలో అనువంశకవాదులు కాని వారెవరు? ఆన్సర్ డబ్ల్యూసి బాగ్లే. ఈ క్రింది నియమం ప్రకారం శిశువుకు మొదట పెద్ద కండరాలపై అదుపు వచ్చి తర్వాత చిన్న కండరాలపై అదుపు వస్తుంది. ఆన్సర్ సమీప దూరస్థ నియమం. రక్త సంబంధీకుల మధ్య వివాహాలు జరిగినప్పుడు వారికి పుట్టే శిశువుకు మానసిక వికాసం అభివృద్ధి కాకపోవడం డాష్ సూత్రం. ఆన్సర్ ప్రతిగమన సూత్రం. పంతొమ్మిది జతల సమరూప కవలలపై న్యూమన్ మరియు అతని అనుచరులు చేసిన పరిశీలనలో వారిని వేర్వేరు పరిసరాలలో పెంచినప్పుడు వారి ప్రజ్ఞాలబ్ధిలో ఎంత తేడా గుర్తించబడింది? ఆన్సర్ 8.2. భాషా బోధన విషయంలో ఏ క్రమం ఆధారంగా నేర్పుతారు? ఆన్సర్ LSRW. విచారం క్రమంగా అసూయ, కోపం, భయములుగా విడిపోవడం డాష్ నియమం. ఆన్సర్ వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు జరగడం. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం డాష్. ఆన్సర్ సమాంతర క్రీడ. ఎవరి ప్రకారం అభ్యాసకునిలోని సన్నద్ధతనే మానసిక విన్యాసమని అంటారు? ఆన్సర్ ఉడ్వర్త్ ప్రకారం. వికాస నియమం కానిది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ వికాసం జీవిత పర్యంతం జరగదు. వ్యక్తుల సుఖదుఖాలకు వ్యక్తులకు మధ్య సంబంధం గురించి పరిశోధించినది ఏది? ఆన్సర్ ఆల్బోర్డ్. శిర పాదాభిముఖ వికాసం డాష్. ఆన్సర్ అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుంచి పాదాభిముఖంగా జరుగును. జ్ఞానేంద్రియ వికాసంలో భాగంగా ప్రతి శిశువులో మొదట స్పర్శ వికాసం, తదుపరి రుచి వికాసం, తదుపరి వాసన వికాసం, తదుపరి వినికిడి వికాసం, చివరిగా దృష్టి వికాసం జరుగుతాయి. దీనిని వివరించే వికాస నియమం డాష్.
ఆన్సర్ వికాస క్రమానుగత నియమం. అభ్యసనం ఈ క్రింద ఇవ్వబడిన దేనిపై ఆధారపడును? ఆన్సర్ పరిణతి. ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండానే అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావం ఉండే చర్యగా దేనిని చెప్పవచ్చు? ఆన్సర్ పరిణతి. మనోవిజ్ఞానమును ప్రవర్తనను వివరించే శాస్త్రంగా మొదటిగా చెప్పిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ వాట్సన్. అనువంశికతకు ప్రజ్ఞకు సహసంబంధ గుణకం ఉంటుందని చెప్పిన వారెవరు? ఆన్సర్ ఫ్రీమన్. పుట్టినప్పుడు శిశువు మెదడు వయోజనుని మెదడు బరువులో ఎన్నో వంతు ఉంటుంది. ఆన్సర్ 1/4 వంతు. ఏ నియమంలో ఒక వికాస కృత్యం ఆధారంగా మరొకటి జరుగుతూ ఉంటుంది? ఆన్సర్ వికాస సంచిత నియమం. పండితపుత్ర పరమసుంట అనే సామెత దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ప్రతిగమన సూత్రంను. శిశువు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతివేళ్లతో వస్తువును పట్టుకోగలగడంలోని వికాస సూత్రం డాష్. ఆన్సర్ వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది. మిల్డ్రెడ్ రూత్ అనే కవలలపై పరిశోధన చేసిన వారెవరు? ఆన్సర్ ఫ్రీమన్. 6వ తరగతి చదివే విద్యార్థి వేసిన బొమ్మలను బట్టి భవిష్యత్లో మంచి చిత్రకారుడు అవుతాడని చెప్పడం డాష్ నియమం. ఆన్సర్ వికాస ప్రాగుక్తీకరణ నియమం. స్టాన్లీ హాల్ ఉద్వేగ అస్థిరత ఉన్న దశగా ఈ క్రింది వాటిలో దేన్ని గుర్తించాడు? ఆన్సర్ కౌమరదశ. గుణాత్మక మార్పులను సూచించేది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ వికాసం. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆన్సర్ బి. వాక్యం ఏ. వికాసం ఒక సంకీర్ణ ప్రక్రియ. ఈ వాక్యం సరైనది. ఫలదీకరణం జరిగినప్పటి నుండి శిశువు జన్మించి పెద్దవాడై మరణించే వరకు వికాసం ఎలాంటి విచ్ఛిన్నం లేకుండా ఒక ప్రవాహంలా నిరంతరము కొనసాగుతూ ఉంటుంది అని
వివరించే వికాస నియమం ఏది? ఆన్సర్ వికాస అవిచ్ఛిన్న నియమం. పొడవైన ప్రజ్ఞావంతులైన తల్లిదండ్రులకు పొట్టివారైన ప్రజ్ఞావంతులైన పిల్లలు పుట్టడం ఏ నియమం? ఆన్సర్ వైరుధ్య నియమం. ఈ క్రింది వాటిలో ఏవి జన్యుపరమైనవి? ఆన్సర్ బి పెరుగుదల మరియు పరిపక్వతలు జన్యుపరమైనవి. హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ గాల్టన్. ఈ క్రింది వాటిని కుటుంబం మరియు వారిపై పరిశోధన చేసిన వారితో జతపరచుము. ఆన్సర్ జూక్స్ కుటుంబం డగ్డేల్, కలికా కుటుంబం గోడార్డ్, హ్యూమినీ కుటుంబం డార్విన్ వంశం పియర్సన్, ఎడ్వర్డ్ కుటుంబం విన్షిప్, మిత్రైడ్ రూత్ ఫ్రీమన్. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.